నమస్కారం నాగార్జున గారు నమస్తే పాతవాళ్ళు మళ్ళీ సొంత గూటికి చేరుకున్నట్టుగా మనకి ఇప్పుడు రాపాక గారిది నిన్న సభ మీరు చూసినట్టయితే ఆయన అడవుడే కనిపిస్తున్నాయి సో మళ్ళీ సొంత గూటికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది ఆయన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి అలాగే ఉన్నాయి అంటే రాజకీయాలు అనేటువంటివి ఎంత సిగ్గులైనతనంగా తయారైనాయి అనడానికి ఇదే ఉదాహరణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం పది సంవత్సరాలు రాజకీయం చేసి ఆయన ఎంతో కష్టపడితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు చోట్ల ఓడిపోయినా కానీ గెలిచిన ఏకైక వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీ ఉన్నంతకాలం ఉంటుందండి ఖచ్చితంగా ఫస్ట్ 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 కదా సో నిన్న ఆయన మాట్లాడటం చూసాం నాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకున్నాను చాలా కష్టపడ్డాను వైసీపీ కోసం నువ్వు నీ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ కోసం నువ్వేం కష్టపడలా కానీ ఊరికే ఆయాచితంగా నిన్ను తీసుకున్న పార్టీకి మాత్రం చాలా కష్టపడ్డావు ఇంటింటికి తిరిగి చేశానని చెప్పేస్తని నన్ను తీసుకెళ్లి అమలాపురం ఎంపీగా ఇవ్వటం నాకు ఇష్టం లేదు కాబట్టే నేను ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాను ఇన్ని మాట్లాడారు ఇలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు వేసే ప్రశ్న ఒకటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో వస్తే ఇదే మాట మాట్లాడేవారా మీరు అంటున్నాను నేను ఉండదు కదా మీకు ఇష్టంగానే వెళ్ళారు అమరా అమలాపురంలో పోటీ చేశారు ఓడిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఈ మాట బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పేవాళ్ళ మీరు ఎందుకు వీళ్ళే ఉంటారు కదండి మోపిదేవి గారు ఖచ్చితంగా ఏ నామినేటెడ్ పోస్ట్ ఓడిపోతే కాబట్టి రాజసభ ఇంకోటో ఇంకోటో ఇస్తారని చెప్పి దాన్ని పట్టుకొని అలాడుతుంది సో ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి ఈ ఐదేళ్లు రాజకీయ నిరుద్యోగుల్లాగా ఉండలేక ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గడప తొక్కటము లేకపోతే జనసేన పార్టీ తొక్కటం గడప తొక్కటం అంటే ఎంత నైతికం అండి మీరు సరే మీ ప్రయోజనాల కోసమో లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ప్ర ప్రలోభాలకు లొంగో అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు కామ్గా ఉండండి ఏ అధినేత అయితే మీకు ఒక ఐడెంటిటీ కల్పించారో అతని మీద అవాకులు చెవాకులు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారో మనం చూసాం బయట కానీ ఇది లోపల కానీ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తారు అనేటువంటిది నేను వెళ్ళి అక్కడ ఏదో ఇంటర్నల్ సభ సమావేశం పెట్టుకుంటే దాంట్లోకి ఈ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ దేవ ప్రసాద్ ఎవరితో మాట్లాడారు అనేటువంటిది నిన్నటి నుంచి అది ట్రెండ్ అవుతున్నటువంటి వార్త అంటే ఏంటంటే కొంచెం ఇండికేషన్స్ పంపించడం నేను రెడీగా ఉన్నాను అనేటువంటిది మళ్ళీ బయటకు వచ్చి అబ్బాబే అదేం లేదు మామూలుగా కలిసామంటాం ఇవి ఇలాంటివి ఎన్ని చూస్తున్నారండి ప్రజలు అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అని చెప్పేసి నాట్ అయిపోయింది రాజకీయం కాబట్టి దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే పచ్చి అవకాశవాదంగానే చూడాలి అయితే దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారు ఇతని విషయం పట్ల అనేటువంటిది పోనీ నీకు అంతగా ఉంటే ఏ బీజేపీ వైపు నుంచి రా ఒక అర్థం ఉంది కానీ ఏ పార్టీ నువ్వు కాదని వెళ్ళిపోయావో అదే పార్టీ తలుపు తట్టడం ఏంటంటే వెళ్తే నీకు అవమానమే తీసుకుంటే వాళ్ళకు కూడా పరువు తక్కువ ఎందుకంటే పొద్దున ఇలాంటి వ్యక్తిని తీసుకుంటే ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత అతనే తిరగబడి వాళ్ళ కేడర్ని వాళ్ళని నాయకుడిని తిట్టినప్పుడు వాళ్ళ క్యాడర్ ఎలా ఫీల్ అవుతారు మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను తీసుకొని ఇతన్ని ఏదన్నా చేయండి గెలిపించండి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అది కూడా అధినాయకులు ఆలోచించాలి ఇప్పుడు ఇదే మన తెలుగుదేశానికి కూడా జరిగింది సిరామచంద్రయ్య అన్నటువంటి వ్యక్తి తెలుగుదేశంలో అన్ని పదవులు అనుభవించాడు వైసీపీ రాగానే వైసీపీ దాంట్లోకి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు అక్కడ ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఇది పోగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు తెలుగుదేశానికి వచ్చి నవ్వుతూ చంద్రబాబు నాయుడు గారికి దండేశారు ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయగానే మళ్ళీ అదే స్థానానికి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఆ విషయంలో నాలంటేళ్ళకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే ఎంతోమంది అక్కడ ఉన్నారు మీ పార్టీలో పార్టీ కోసం కష్టపడి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని దాడులు చేయించుకొని ప్రాణాలు పోయిన కుటుంబాలు ఉన్నాయి నిన్నటిదాకా అవాకులు విచ్చవాకులు పేరి పోని ఇప్పుడు వెళ్ళినారు నువ్వు నచ్చలేదు పార్టీ విడిచి వెళ్ళావు పార్టీ నాయకుడిని విమర్శించడం ఎందుకు అప్పుడు దాకా ఆయన పొగిడినోటితోటి అలాంటి వాడు మళ్ళీ వస్తే ఎట్లా చేస్తారు అనేటువంటి కొన్ని ఉంటాయి సో వీళ్ళందరూ ఏంటంటే అన్నీ ఇక వదిలేసిన వాళ్ళు అయితే ఒక రాజకీయ నాయకుల పట్ల ఇట్లా మాట్లాడాలంటే మనకి బాధే కానీ జరుగుతున్న పరిణామాలు అవే కదా కాబట్టి ఆయన ఏదో ఆయన రాజకీయ ప్రయత్నం చేసుకోవటం అనేటువంటిది ఆయన యొక్క లక్షణం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటి దాని మీదే ఆధారపడింది నాకు అయితే ఎంటర్టైన్ చేయరని నేను అనుకుంటున్నాను ఎన్నా ఓకే ఎంటర్టైన్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేటువంటిది కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు అవును కాబట్టి వాళ్ళు ఎలా మారుతారు వీళ్ళు ఎలా మారుతారు అనేది మనం చెప్పలేము బట్ ఆయన ప్రయత్నం అయితే ఆయన సిన్సియర్గా ఒక మంచి ఎఫర్ట్తో మొదలు పెట్టారు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి కాకపోతే ఇక్కడ ఒకటిలేండి ఈయనకి ఫస్ట్ అసలు జనసేనలో ఉన్న క్రేజ్ అలాంటిది వచ్చింది కాబట్టి అది నిలుపుకోలేకపోయాడు ఆయన అంతే కదా ఉన్నట్టయితే ఇప్పటికి ఇంకా బాగుండేది ఇప్పుడు అందుకే కదండి పెద్దలేం చెప్తారు రాజకీయాల్లో ఉండవు ఆత్మహత్యలు ఆత్మహత్య ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటమే ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసి అయిన తర్వాత కనీసం నాకు తెలిసి ఒకటి రెండు సార్లు కూడా ఆయన మొహం కూడా చూపించుండడు ఈయనకి దాంతో ఇక్కడ వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వస్తారని ఆయన ఊహించలేదు పవన్ కళ్యాణ్ గారే రెండు చోట్ల ఓడిపోయారు ఇంక పార్టీకి భవిష్యత్తు లేదనేటువంటిది ఆయన అనుకున్న బాట కానీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేటప్పటికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది అరే రే మంచి ఛాన్స్ మిస్ అయిపోయాం మనం ఒకవేళ ఉండుంటే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఒకటే కాబట్టి ఏమైనా మినిస్ట్రీ కూడా ఛాన్స్ ఉండేదేమో అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదా దాంట్లో నుంచి బెటర్ లేట్ దాన్ ఎవరు మనం ఎప్పుడైనా ప్రయత్నం చేసుకుందాం అనేటువంటి భావంలో ఉండుండొచ్చు బట్ అంత ఈజీ కాదనేటువంటిది నా భావన